హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య మేడం. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నా అండి. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 కప్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేయండి, బియ్యం పిండి. దాంతోపాటు ఒక పెద్ద సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోండి. తర్వాత నేను 2 స్పూన్స్ శనగపప్పు 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. తర్వాత నేను 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. 1 స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. పల్లీలు ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని కొంచెం మిక్సీ చేసి పెట్టుకున్నానండి మిక్సీలో. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ అండ్ తర్వాత కారం యాడ్ చేస్తున్నాను. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అండి, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇవన్నీ మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను హాట్ వాటర్ యూజ్ చేశాను, మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ రైస్ ఫ్లోర్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మెత్తగా అయిపోతుందండి. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ముందుగా ఒక అల్యూమినియం ప్యాన్ తీసుకొని, మీ దగ్గర అల్యూమినియం ప్యాన్ లేకపోతే ఇలా ప్రెషర్ కుక్కర్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర లేదండి, నేను అందుకే ఇది తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ అయితే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అడుగున, అందుకే బాగుంటుందండి. లేదంటే మీరు అల్యూమినియం ప్యాన్స్లో చేశారంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్స్లో చేశారంటే మాడిపోతుంది, అండ్ టేస్ట్ అస్సలు బాగదు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానికి ఇలా హోల్స్ పెట్టండి. బాగా కుక్ అవుతుంది ఇలా హోల్స్ పెట్టడం వల్ల సర్వపిండి. మీరు ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద ఒక 10-12 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. చూడండి, ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దాన్ని ప్లేట్ పెట్టి ఒక 10-12 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. చూడండి ఎలా కుక్ అవుతుందో మనం ఒకసారి చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఆయిల్ ఆ హోల్స్లోకి వెళ్ళి మొత్తం సర్వపిండి మొత్తం ఇలా కుక్ అవుతుంది. చూడండి, తర్వాత నేను ఇంకొక ప్రెషర్ కుక్కర్ తీసుకొని సేమ్ అలాగే ఆయిల్ యాడ్ చేసుకొని ఇలానే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది తెలంగాణ స్పెషల్ డిష్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈవినింగ్ స్నాక్స్లో తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది ఇది. ఇలా హోల్స్ చేసి పెట్టుకోండి. హోల్స్ చేస్తే కుకింగ్కి కుక్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ డిష్ అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అండి, తన దగ్గర తనే నేర్పించారు. ఇలా మీరు రివర్స్ చేస్తే పడిపోతుంది. చూడండి, మీరు దాన్ని కష్టపడిన అవసరం లేదు దాన్ని తీయడానికి. కొంచెం మాడితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మాడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తెలంగాణ స్పెషల్ డిష్ సర్వపిండి రెడీ అయిపోయింది. ఇది నాకు మా అత్తయ్య నేర్పించారండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య మేడం. థ్యాంక్ యూ.